విలువ పెట్టి ప్రాణమైన రక్తమిచ్చి కొన్నాడు మిమ్మల్ని. సంపద మీరు వెరీ వెరీ వాల్యుబుల్, వెరీ వెరీ ప్రెషియస్. ఏంటి కోహినూరు వజ్రం? చే ఎవడకు కావాలా రాయి? ఏమండి నెమల సింహాసనం? ఎవడకు కావాలా సింహాసనం బంగారందైతే? ఈరోజు మనుషులు విలువ కట్టేది ఒక రాయికి విలువ కడుతున్నారు. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ అ స్టోన్. ఎందుకు కొరగాని? దేవుడు మాట వలన ప్రకృతిని కలిగిస్తే కలిగిన ఎన్నో రాళ్లలో ఆఫ్టర్ ఆల్ అది ఒక రాయి. ఒక గ్రానైట్ ఎలాగ రాయో, ఒక గ్రావెల్ ఎలాగ ఒక రాయో, ఏమంటే ఒక మార్బల్ ఎలా రాయో, ఒక డైమండ్ కూడా రాయి. నువ్వు విలువ కట్టుకున్నావు దానికి తక్కువ దొరుకుతుందని. మాట వల్ల కలిగిన వస్తువులకు విలువనిచ్చి గొప్పదనుకుంటున్నారు. డైమండ్ ఈజ్ ఫర్ ఎవర్, అవునా? మరి నువ్వు నీ దగ్గర ఉన్న మాట, ఆ ఫర్ ఎవర్ ఉండే డైమండ్ని సృష్టించింది ఫర్ ఎవర్ శక్తి స్వరూపుడు, ఎప్పటికీ నిత్యుడు, నిరంతరము జీవించినవాడు మన ప్రభు. విలువతో చేసిన సంతకం ఎందరు చూపించగలుగుతున్నారు చెప్పండి ఈ సమాజానికి? ఎస్ ప్రభు, నేను చేసిన సంతకం. ఈరోజు నా బ్రతుకు ప్రభువు పెట్టిన భిక్ష చెప్పగలుగుతున్నారా? చూపగలుగుతున్నారా? మీ ఇంట్లో రాసుకుంటారు, క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్. ఏంటి ఆ ఇంటికా, గోడక? కాదండి, దట్ ఈస్ నాట్ హిస్ హౌస్. ప్రభు నివసించేది నువ్వు కట్టిన ఏడంతస్తుల మేడలో అనుకుంటున్నావా? నో మై డియర్ బ్రదర్ సిస్టర్, పొరపడుతున్నావమ్మా నువ్వు. క్రైస్ట్ ఈజ్ నాట్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్, బట్ క్రైస్ట్ ఈజ్ ద రియల్ హెడ్ ఆఫ్ దిస్ హౌస్. బాడీ, ఈ దేహం, ఈ దేహానికి ప్రభు శిరస్సు, సంఘానికి మీకు శిరస్సు. శిరస్సును ఎవరికి చూపించగలుగుతున్నారు? శిరస్సును ఎవరికి పరిచయం చేయగలుగుతున్నారు ఈ సమాజంలో చెప్పండి?